మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఆర్జే బాగి మీకు ఇంట్లో మనిషి లెక్క అంటున్నారు మీకు అసలు తెలీదని అంటున్నారు మీ ఇంట్లో మనిషే కదా ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని కరుణ అంటుంది అయ్యో ఇప్పుడు అత్తయ్య మామయ్య నిజం తెలుసుకోకుండా ఉండటం ఎలా అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి మాకు బాగా కావాల్సిన అమ్మ మాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆర్జే బాగి అంటే అమ్మతో కలిసి భోజనానికి ఇంటికి కూడా వస్తానని చెప్పింది కానీ తర్వాత రాలేదు నీకు కనుక ఆర్జే బాగి కాస్త తెలిసి ఉంటే ఒకసారి మాతో మాట్లాడించమ్మా అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు దాంతో కర్ణకి బాగా నవ్వు వచ్చేసి నవ్వుతూ ఉంటుంది మీరిద్దరూ నాతో మజా చేస్తున్నారని నాకు అర్థమైపోయింది అంకుల్ అని అంటే మేం కామెడీ చేయటం ఏంటమ్మా అని అమర్ వాళ్ళ నాన్న అంటారు మీ కోడల్ని మీకు పరిచయం చేయమని నన్ను అడగటం ఏంటి అని కర్ణ అనగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆడ ఉద్యోగంలో మానేస్తేనే కదా అంకుల్ మీ దగ్గర కేర్ టేకర్ గా జాయిన్ అయ్యింది సరే అంకుల్ నాకు ఎఫ్ఎంకి కి టైం అవుతుంది బాగీతో మాట్లాడి వెళ్ళాలి అని కర్ణ అక్కడి నుంచి బాగి దగ్గరికి వచ్చేస్తుంది ఇక వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు తర్వాత బాగి బాల్కనీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే నాకు బాగా అర్థమైపోయింది ఆ మిలిటరీ మనిషి పెడుతున్న బాధలు తట్టుకోలేక ఇది ఇలా ఆలోచిస్తూ కూర్చున్నట్లు ఉంది అని కరుణ సౌండ్ చేయకుండా మెల్లగా బాగి దగ్గరికి వచ్చి అక్కడ చెట్టుకు ఉన్న ఒక చిన్న కొమ్మను తీసుకొని జుట్టు తీసేసి బాగీ చెవులో మెల్లగా కలపెడుతూ ఉంటుంది దాంతో ఏందో అనుకొని బాగి ఒక్కసారిగా కేకలు పెడుతూ అరుస్తూ లేచి నిలబడుతుంది అప్పుడే కరుణ నువ్వా అని అంటుంటే అవును నేనేనని కరుణ అంటుంది నువ్వెప్పుడు వచ్చావు అని అంటే నువ్వు దీర్ఘంగా శోచ ఇస్తున్నప్పుడే వచ్చానని కరుణ అంటుంది ఏమైంది అలా శోచ ఇస్తున్నావు అని అంటే బాగి మెలకెల్ తిరిగిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు అని కర్ణ అంటే అది అది అని బాగీ ఇంకా మెళకలు తిరుగుతూ సిగ్గుపడుతూ ఉంటుంది నాకు అర్థమైపోయింది నువ్వు ఆగం చేసి నన్ను వెంటనే రమ్మని చెప్పినప్పుడే నాకు మొత్తం అర్థమైపోయింది ఇదిగో అని ఒక విజిటింగ్ కార్డుని చేతిలో పెడుతుంది ఏంటే ఇది అని బాగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది లాయర్ నెంబరు నీకు విడాకులు ఇప్పించేస్తాను నువ్వు ఎందుకు నాకు కాల్ చేశావో నువ్వు ఇక్కడ ఎంత బాధలు పడుతున్నావో నాకు మొత్తం తెలిసిపోయింది అందుకే నీకు ఆ మిలిటరీ ఆయనకి విడాకులు ఇప్పించేస్తాను ఈ లాయర్ని కలు అని కరుణ సగం చెప్తూ ఉండగానే వెంటనే బాగి ఏంటి నేను విడాకులు కావాలని నీకు చెప్పానా నీకు చెప్పానా అని కరుణ గొంతు పట్టుకొని నలుమతో వెంటపడి మరీ పట్టుకొని గోడకేసి కొడుతూ ఉంటుంది అలా మెల్లమెల్లగా కొట్టినట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఏంటి వదలవే వదలువే అని కరుణ చాలా గట్టిగా ప్రయత్నించి విడిపించేసుకుంటుంది ఏంటి నా ప్రాణాలు తీసేస్తావా ఏంటి అని అంటే లేకపోతే ఏం మాట్లాడుతున్నావే నువ్వు నాకు విడాకులు ఇప్పిస్తావా అని బాగి అరుస్తూ ఉంటుంది దీనికి ఇంకెవరైనా చెప్పాలన్నా నీ ముఖం చూస్తేనే నాకు అర్థమైపోతుంది కదా మరి నువ్వు ఆయనతో వేగలేకపోతున్నావు ఆయనతో సంసారం చేయలేకపోతున్నావు అందుకే నేను ఈ పని చేస్తున్నాను అని కరుణ అంటే ఇంకోసారి ఆ మాట మాట్లాడావంటే నీ జుట్టు పీకి చేతిలో పెడతాను అని బాగి జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటుంది ఈ ఆగవే ఆగవే అని కరుణ బాగివైపు చూస్తూ ఉంటే మళ్ళీ బాగి ఈ లోపలే ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసేస్తుంది ఏమి నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు తేడా కొరుతుంది ప్రేమలో లాంటిది ఏమైనా పడ్డావా అని కరుణ అడుగుతూ ఉండటంతో అవునని బాగి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది వెంటనే కరుణ కళ్ళు తిరిగి బాగిపై పడిపోతూ ఇలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పే ముందు ముందుగానే చెప్పమని చెప్పాను కదా ఇలా ఉన్నట్లుండి చెప్తే నేనేమైపోవాలి అని కళ్ళు తిరిగి బాగిపై పడిపోతూ చెప్తూ ఉంటుంది అది కాదే అని బాగి అంటుంది అసలు నీకేమైనా పిచ్చి పట్టిందే అని అంటే నాకు అదే నీకే పిచ్చి పట్టిందని బాగా అంటుంది అతన్ని చూస్తేనే కసుబుస్సులాడుతూ ఉంటావు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటావు అతనికి పెళ్ళైపోయింది ముందే చెప్పలేదని కూడా చాలాసార్లు అన్నావు కదా మరి ఇప్పుడేంటే ఈ లవ్ ఏంటి అని అంటే అది కాదే నేను అప్పుడు ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆయన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆయన్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నానే అని అంటే మరి నువ్వు ఇంతగా అతన్ని ప్రేమిస్తున్నప్పుడు నన్నెందుకు రమ్మని చెప్పావు అని కర్ణ అంటుంది అది కాదే నేను మాత్రమే ఆయన్ని ప్రేమిస్తే ఎలా ఆయన కూడా నన్ను ప్రేమించాలి కదా నాకున్నది నువ్వు ఒక్కదానివే కదా ఏదో ఒక విధంగా ఆయన కూడా నా ప్రేమలో పడిపోయి మా ఇద్దరిని దగ్గర చేసే ఐడియా ఏదైనా చెప్తావేమోనని నిన్ను పిలిపించాను అని బాగి అంటుంది రొటీన్ డైలాగే అయినా కూడా నీకు నేను ఒక్కదాన్నే ఉన్నానని నువ్వు నా హార్ట్ను టచ్ చేసేసావు కాబట్టి నేను ఖచ్చితంగా ప్లాన్ చెప్తాను నువ్వు ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నావు అని అంటే ఆయన పక్కనే అని బాగి ముడిసిపోతూ చెప్తూ ఉంటుంది నిజం చెప్పు నువ్వు పిల్లో పక్కన పడుకుంటున్నావు కదా అని అంటే అంటే ఆయన అటుపక్కన నేను ఇటు పక్కన మధ్యలో పిల్లో అని బాగి చెప్తుంది అయితే ఈరోజు నువ్వు బెడ్పై కాకుండా కింద పడుకో అని కరుణ చెప్పగానే ఏంటి మా ఇద్దరిని ఒక్కటి చేస్తావు అనుకుంటే ఇంకా విడదీస్తున్నావు అని బాగా అరుస్తూ ఉంటుంది నేను పూర్తిగా చెప్పేది నువ్వు వినవా అని కరుణ బాగీ చెవులో ఏదో ప్లాన్ చెప్తుంది వెంటనే బాగీ గెంతులు వేస్తూ వర్కౌట్ అవుతుంది అంటావా అని అంటే నేను సిటీలో చేసే ప్రోగ్రామ్ ఏంటి లవ్ గురు కదా ఎవరికైనా లవ్ పుట్టాలంటే నా దగ్గర సెషన్స్ తీసుకోవాల్సిందే అని కరుణ కూడా గంతులు వేస్తూ చెప్తూ ఉంటుంది అయితే వెంటనే అమలు చేసేస్తాను అని బాగి వెళ్ళిపోతుంది అమ్మనే ఆర్జే బాగి అని అమర్ వల్ల అమ్మ నాన్నకి నిజం తెలిసిపోవటంతో ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు అయ్యో అత్తయ్య మామయ్యకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు అమ్మని పిలిచి నువ్వు ఆర్జే బాగి ఒకరే అంట కదా అని అడిగితే నా గురించి నిజం తెలిసిపోతుంది కదా అప్పుడు మిస్సమ్మ పరిస్థితి ఏంటి సమయానికి ఆయన కూడా లేడే అని ఆరు టెన్షన్ పడుతూ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది అప్పుడే అమర్ ఇంటికి రావటంతో అమ్మయ్య ఆయన వచ్చేశారు అని ఆరు సంతోషపడుతూ ఉంటుంది నాన్న ఏమైంది ఎందుకలా ఉన్నారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే మిస్ అని అమర్ వాళ్ళ నాన్న దీర్ఘం తీస్తూ ఉంటారు మిస్ అమ్మకి ఏమైందో చెప్పండి నాన్న చెప్పండి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అది కాదు నాన్న ఆర్జే బాగి మిస్సమ్మ అమ్మ ఒకరే అంట అని నిర్మలమ్మ అనడంతో అంటే వీళ్ళకి నిజం తెలిసిపోయిందా అని అమర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ప్రపంచం చాలా చిన్నది కదా అమర్ అయినా కూడా ఎక్కడ బాగి ఎక్కడ మన అరుంధతి కోడలు వాళ్ళిద్దరూ అలా కలవటం ఇప్పుడు అరుంధతి స్థానంలోకి మిస్సమ్మ రావటమో ఇదంతా కూడా దైవ నిర్ణయం అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటారు లేకపోతే నువ్వు అరుంధతి మెల్లో కట్టిన తాళి బాగి దగ్గరికి చేరడం ఏంటి ఆ తాళిని బాగి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం మళ్ళీ అదే తాళిని నువ్వు బాగి మెల్లో కట్టడం ఇదంతా కూడా దైవ నిర్ణయం అనుకోకుండా జరిగిందైతే కాదు ఇది యాదృచ్ఛికమో అసలే కాదు అంతా ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతోంది అయినా కళ్ళ ముందు ఉన్న బాగిని మనం గుర్తుపట్టకపోవటం ఏంటో ఇప్పుడే అమ్మని పిలిచేసి మొత్తం నిజం చెప్పేస్తాము పద పద అని నిర్మలమ్మ అమర్ వాళ్ళ నాన్న అంటూ ఉంటే నాన్న ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండని అమర్ అంటాడు అది కాదు అమర్ మన అరుంధతిని కలవటానికే మిస్సమ్మ కొడైకెనాల్ వచ్చిందని తనతో చెప్పేయాలి మేము చెప్పేస్తాము అమర్ అని అంటుంటే నాన్న ఒక్క నిమిషం నేను చెప్పేది వినండని అమర్ అంటుంటే అదిగో కోడలు వచ్చేసింది అని బాగీ కర్ణ అక్కడికి వస్తూ ఉంటే అమర్ వల్ల అమ్మ నాన్న చూపిస్తూ ఉంటారు అమ్మ బాగి అని అమర్ వల్ల అమ్మ నాన్న పిలుస్తూ ఉంటే ఏమైంది మావయ్య ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు ఆర్జే బాగివని నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా అని అమర్ వల్ల అమ్మ నాన్న అంటారు ఏంటి మీకు ముందే తెలుసు అనుకున్నానే అని బాగి అంటే అయితే మీకు నిజంగానే ఆ విషయం తెలీదా అని కరుణ అంటోంది నేనే వాళ్ళకి చెప్పానని కరుణ అంటే కళ్ళ ముందు ఉన్నా కూడా కనిపెట్టలేకపోయామమ్మా అని నిర్మలమ్మ అంటే అంటే నేను మీకు ముందే తెలిసాత్తయ్యా అని బాగి అంటుంది అవునని నిర్మలమ్మ చెప్పబోతూ ఉంటే మిసమ్మ నాకు కాస్త హెడ్ ఎక్గా ఉంది కొంచెం కాఫీ తీసుకువస్తావా అని అమర్ అడగడంతో అలాగే నని బాగి లోపలికి వెళ్తూ ఉంటే ఉండే నేను కూడా వస్తానని కర్ణ కూడా లోపలికి వెళ్తుంది ఏంటమర్ మమ్మల్ని ఎందుకు నిజం చెప్పనివ్వట్లేదు అని వాళ్ళిద్దరూ ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకంటే ఆర్జ బాగి మిస్ అమ్మ ఒకరేనని నాకు ఎప్పుడో తెలుసు అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే నాకు నిజం తెలుసు అని అంటే మరి మాకెందుకు చెప్పలేదు అరుంధతిని అంతగా తను ప్రేమిస్తోంది కదా మాట్లాడాలి కలవాలని అనుకుంది కదా ఎందుకు మిస్ అమ్మ కూడా నిజం చెప్పలేదు అని ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకంటే ఏమని చెప్పను తను అంతగా ప్రేమించే అరుంధతి చనిపోయిందని చెప్పనా నాకు నిజం తెలిసినప్పుడు మిస్సమ్మ పెళ్లి అప్పుడు చెప్పటం కరెక్ట్ కాదనిపించింది తర్వాత నిజం తాచటమే మంచిదనిపించింది అందుకే నాకు తెలిసిన నిజాన్ని నాలోనే దాచుకున్నాను అరుంధతికి ఏమైనా అయి ఉంటే అని నేను ఒకసారి బాగితో మాట్లాడినప్పుడు తన కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ బాధను మీరు చూడాల్సి ఉండేది అంతగా బాధపడిపోయింది అది చూసిన తర్వాత నిజం తెలియకపోవటమే మంచిదని అనుకున్నాను అని అమర్ చెప్తూ ఉంటే అవునవును అంటూ అరు కూడా అనుకుంటూ ఉంటుంది అమ్మ బాధను చూస్తే మీరు కూడా నిజం చెప్పరు అని అంటే అలాగని ఎన్ని రోజులని నిజం దాచిపెడతారు ఎప్పుడో ఒకసారి తెలిసిపోతుంది కదా అని నిర్మలమ్మ అంటే ఎప్పుడు తెలియాల్సి ఉంటుందో అప్పుడు తెలియనివ్వు అంతవరకు మనమైతే నిజం చెప్పకూడదు మిస్సమ్మ మనసులో ఆరుని అలాగే బ్రతకనివ్వండి అని అమర్ చెప్తాడు అమర్ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోగానే ఆయన ఎక్కడ కాఫీ అడిగారు కదా అని బాగి ఆండంతో అర్జెంటు ఫోన్ వస్తే పైకి వెళ్ళాడమ్మా అని నిర్మలమ్మ చెప్పడంతో అలాగేనని బాగి కారణ లోపలికి వెళ్తారు అమర్లాగే మనం కూడా ఆ నిజాన్ని మనసులోనే దాచుకుందామండి అని నిర్మలమ్మ అంటోంది తర్వాత రాథోడ్ గార్డెన్ లో కూర్చొని ఉంటే అప్పుడే మనోహరి కార్ వేసుకుని ఇంటికి వచ్చి గార్డెన్లో ఉన్న రాథోడ్ దగ్గరికి వచ్చి రాథోడ్ నా దగ్గర ఒక నెంబర్ ఉంది ఫోన్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆ నెంబర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా అని అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మేడం పది నిమిషాల్లో ఆ నెంబర్ డీటెయిల్స్ చరిత్ర మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది సార్కి ఆ నెంబర్ ఇవ్వండి మేడం పదే పది నిమిషాల్లో మొత్తం పని పూర్తయిపోతుంది అని అంటే అమర్తో దగ్గరికి వెళ్ళి ఈ ఫోన్ నెంబర్ ఇవ్వాలా అవసరం లేదులే అని మనోహరి అంటుంది ఏంటి మేడం సార్తో మొహమాటానికి వెళ్తున్నారా సార్ దగ్గర మీకు మొహమాటాలు ఎందుకు మేడం ఆ నెంబర్ నాకు ఇవ్వండి నేను సార్ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ మొత్తం కనుక్కొని చెప్తాను అని అనడంతో ఏంటి నాకు మొహమాటం అని చెప్పానా అమర్తో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకంటే బాగా నాకు తెలుసు ఏం అవసరం లేదులే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మేడం అంతలా టెన్షన్ పడుతున్నారు ఆ నెంబర్ నుంచి బెదిరింపు మెసేజెస్ కానీ బెదిరింపు వీడియో కాల్స్ ఫోన్ కాల్స్ కానీ వచ్చాయా అని రాతో అనడంతో ఆ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని మెసేజ్ వీడియోలు వచ్చాయని నేను నీకు చెప్పలేదే నీకెలా తెలుసు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే రాతోడే ఇదంతా చేశాడా రాతుడే వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే మేడం జనరల్గా అలా బెదిరింపు ఫోన్ కాల్స్ మెసేజెస్ వస్తేనే కదా ఇలా నెంబర్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకోవడం లాంటివి చేస్తారు అందుకే క్యాజువల్గా అన్నాను అని రాతోడు అంటాడు ఏం అవసరం లేదులే అలాంటివేం రాలేదు జస్ట్ తెలుసుకుందామనే అని మనోహరి లోపలికి వెళ్తూ వెళ్తూ రాతోడు కనుక వీడియో తీసి ఉంటే ఖచ్చితంగా అమర్కి చూపించి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించేవాడు రాథోడే పని అయ్యుండదులే అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది తర్వాత కరుణ బాగిని చాలా బాగా రెడీ చేసేసి ఉంటుంది ఎలా ఉంది బాగి నేను రెడీ చేయటం అంటే ఇలాగే ఉంటుంది ఆ మిలిటరీ ఆయిని నువ్వు బుట్టలో వేసుకోవాలంటే ఈ మాత్రం రెడీ అవ్వాల్సిందే అని అంటే ఏమీ ఇది కాస్త ఓవర్గా లేదా అని బాగా అంటుంది ఏమే అలా కాదు ఈ మాత్రం రెడీ అవ్వాలి రోజులాగే పోయావనుకో ఏముంటుంది మజా ఇలా బాగా రెడీ అయితేనే వాళ్ళు నీ వల్ల పడిపోతారు నీకు దగ్గర అవుతారు అని అంటే కాదే రోజులాగే రెడీ అయిపోయి మన ప్లాన్ని అమలు చేస్తే బాగుంటుందేమో అని అంటే కాదే అలా వర్కౌట్ అవుతూ ఇలాగే వెళ్ళాలి అని బాగా రెడీ అయిపోయినా బాగీకి స్ప్రే కొడుతూ ఉంటుంది ఏమీ పర్ఫ్యూమ్ ఇంతగా వద్దే అని అంటుంటే ఈ మాత్రం కొట్టకపోతే మజా ఏమొస్తుంది చెప్పు అని కరుణ అంటుంది